ఈ మధ్యకాలంలో యువత అంతా కూడా చాలా దారుణాతి దారుణంగా ముఖాలకి ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవడాలు, రకరకాల కాస్మెటాలజీ క్లినిక్లకి వెళ్ళి మార్పు చెర్పులు చేసుకోవడాలు, బ్రెస్ట్లను ఇంప్లాంట్ చేసుకోవడాలు, పెదేలు మార్చుకోవడాలు, బొగ్గలు మార్చుకోవడాలు, కనురెప్పలు మార్చుకోవడాలు. ఎందుకంటే సెల్ఫీ పిచ్చి పెరిగిపోయింది. సెల్ఫీలో ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ముఖం ఎలా ఉందో అలా రాకుండా కొంచెం డిఫరెంట్గా వస్తుంది అది. దాంతో నా సెల్ఫీలో నా ముఖం ఇలా ఉందని చెప్పేసి ఇంకొక ముఖం కోసం అని చెప్పేసి కాస్మెటాలజిస్టుల దగ్గరికి వెళ్తున్నారు, ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి. భారతదేశంలో ఈ మధ్య పెద్ద ట్రెండ్ స్టార్ట్ అయిందనమాట. ఈ కాస్మెటాలజీ అందం కోసం పిచ్చి పడి అందంలో తమలో ఒక లోపం ఉందని భావించి ఆ లోపాన్ని సవరించుకోవడం కోసం రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం, ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత ఈ కంప్యూటర్లో చూపించి మన ఫేస్ని ఆ ఫేస్కి ఏ విధంగా మార్పులు చేయొచ్చో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా తెలియకుండా దానికి అటెంప్ట్ అయ్యి ఆ విధంగా ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటున్నారు, కాస్మెటిక్ ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక యాక్సిడెంట్లోనో లేదనుకుంటే గ్రహణం మొర్రి అంటారు, అటువంటి పుట్టుకతోటి వచ్చిన జెంటికల్ ప్రాబ్లం కోసం లేదనుకుంటే బర్న్స్ అయినప్పుడు, ఏదైనా అగ్ని ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు బర్న్స్ అయినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ఎక్కడైనా అవయవం సరిగ్గాలేనప్పుడు ఆ అవయవంలో మార్పు పైకి కనిపించకుండా సహజ సిద్ధంగా శరీరాన్ని మార్చే ప్రక్రియలో భాగంగా ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు ఎలా కన్వర్ట్ అయిందంటే కాస్మెటిక్ సర్జరీగా మారిపోయింది. ఎవరు పడితే వాళ్ళు అసలే బాలేమా అందంగా లేవని అర్థంలోకి వెళ్ళి పాటలు పాడేసుకుంటున్నారు. ఈ సెల్ఫీలు పిచ్చి వచ్చిన తర్వాత సెల్ఫీలో చాలా బాగా కనపడాలని మూతిలో పెట్టుకున్న ఫోటో, ఇలా పెట్టుకున్న ఫోటో తీస్తున్నారు. అవి సాధారణంగా చక్కగా ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తే మనం ముచ్చటగా ప్రశాంతంగా చక్కగా ఉంటాం. ఈ సెల్ఫీలోకి వచ్చేటప్పుడు కట్టండి కొంచెం తింగరపుచ్చిగా కనపడుతూ ఉంటాం. ఆటోమేటిక్గా అది ఇదేంటి నాకు నచ్చలేదు, నా పెదవైతే ఎలాగుంది, నా ముక్కు ఎలాగుందంటి, నా బొగ్గ ఎలాగుందంటి, నా కళ్ళు ఎలాగుందంటి, ఐబ్రోస్ ఎలాగుందంటే, జుట్టు ఎలాగొట్టు అని చెప్పేసి జుట్టు కోసం జుట్టు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, అందం కోసం బ్యూటీ క్లినిక్లకు వెళ్తున్నారు, ఇంకా పెదవుల కోసం ఇంకా ప్రాబ్లం వస్తే దానికి అవి ఇవి పూసుకుంటున్నారు. అప్పటికీ కూడా సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా తెలియకుండా కాస్మెటాలజిస్టులు ప్లాస్టిక్ సర్జన్స్ని కలుస్తున్నారు. ఈ కాస్మెటాలజీలో ఎక్కువ అందం కోసం అర్రులు చాచే వాళ్ళు తమలో అందం లోపం ఉంది, లోపం ఉంది, లోపం ఉంది, లోపం ఉంది, లోపం ఉందని పదే పదే భావించడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది జబ్బుగా మారిపోతుంది. దాని ఏమంటారంటే బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అంటారు. ఉదాహరణకు ఒక మైకేల్ జాక్సన్ అన్నాడు, వందలాది వేలాది కోట్ల రూపాయలు సంపాదించాడు. అతని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా యువర్ బ్లాకీ, నువ్వు అందంగా ఉండవు, యువర్ వేస్ట్ ఫెలో అనేటప్పటికీ అతను నేను బాగాలేను బాగాలేను బాగాలేను, అందంగా లేను, అసలే బాగాలేను, నేను నల్లగా ఉంటాను, అందంగా ఉంటాను, కురుపుగా ఉంటాను, హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ విత్ మై బ్యూటీ అని చెప్పేసి సుమారు 50 నుంచి 60 మధ్య సర్జరీలు, ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు తొక్క తెల్లగవడం కోసం. ఈ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నప్పుడు ఏమవుతుంది, ఎలర్జీస్ అది రాకుండా అని, తర్వాత స్టెరాయిడ్స్ వాడాలు, రకరకాల మందులు వాడడంతో అంటే శరీరంలో కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, కళ్ళు డ్యామేజ్ అవుతాయి, హార్ట్ డ్యామేజ్ అవుతుంది, రకరకాల శరీరంలో భాగాలు తగ్గుతుంది, ఇమ్యూనిటీ పడిపోయి రకరకాల జబ్బులు రావడానికి కూడా కారణం ఉంటుంది మల్టిపుల్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళకి. అంచేత కుటుంబంలో ఎవరైనా సరే మనం చిన్నప్పుడు పల్లెటూరులో అనుకునేవారు ఆ ఎర్రవాడిని పిల్లు, ఆ నల్లవాడిని పిల్లు, ఆ పొట్టోని పిలువుడు, ఆ గడకరగాని పిల్లు అని చెప్పేసి ఇటువంటి మాటలు వాళ్ళ యొక్క ఇమేజ్ మీద, సెల్ఫ్ ఎస్టీమ్ మీద ప్రభావం చూపిస్తాయి. ఎప్పుడు కూడా పొట్టుకున్నాడు, నల్లగొన్నాడు, లావుగొన్నాడు, పందిలాగొన్నాడు, గుమ్మడికాయలాగొన్నాడు అనేటువంటి నెగిటివ్ కామెంట్స్ తోటి పిల్లలు కానీ, పిల్లలు కానీ, భర్తలు కానీ, కుటుంబ సభ్యులు కానీ అనకూడదు. సహజ సిద్ధమైన అందం అనేది ఒకరికి ఎక్కువ ఉండొచ్చు, ఒకరు తక్కువ ఉండొచ్చు. వ్యక్తిగా ఆ వ్యక్తి ఏం చేసాడనే దాని ప్రకారం సక్సెస్ ఉంటుందో తప్పించి ఊరికనే ముఖానికి పూసుకుని రకరకాల సర్జరీలు చేసుకుని రకరకాల కాస్మెటిక్ సెంటర్స్కి తిరిగితే అందమే ఆనందం అన్నారు సంతోషం. ఆర్టిఫిషియల్గా వచ్చే అందం అనేది ఎంత వీలవుతుందో అంత మించి చేస్తే అది అందం కాదండి, అనారోగ్యానికి కారణమవుతుంది. సుమారు 10,000 నుంచి 20,000 నెలకి ఖర్చు పెట్టే అమ్మాయిలు నాడు ఉన్నారు,
అండ్ ఆల్సో అమ్మాయిలతో పాటు కొత్తగా ఒకటి వచ్చింది మెట్రో సెక్స్ అని. మెట్రో సెక్స్ అంటే అమ్మాయిలు ఎలాగో అబ్బాయిలు కూడా అందం కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. సరే, ఏ ఇబ్బంది లేనంత వరకు అందం కోసం కాపాడటంలో తప్పలేదు, తీసుకుంటే అందమే ఆనందం అన్నారు కాబట్టి సంతోషం. బట్ ఇన్నర్ బ్యూటీ ఉండాలి కదండి, నీలో ఆనందం ఉండాలి కదా, నీలో సంతోషం ఉండాలి కదా. నువ్వు సంతోషంగా ఉండు, నీ ముఖంలో రంగు రుచి చిక్కదనం వస్తుంది. నువ్వు దుఃఖంతో ఉండు, సాడ్గా ఉండు, మిజరీగా ఉండు, ఏడుపు గొట్టు ముఖంతో ఉండు. ఇప్పుడు బ్యూటీ క్లినిక్ వెళ్ళి అన్నీ పూసురా. నువ్వు అందంగా ఆనందంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు నీ ముఖంలో వచ్చిన గ్లామరు, అందంగా లేనప్పుడు, సాడ్గా ఉన్నప్పుడు, మిజరబుల్గా ఉన్నప్పుడు నువ్వు రకరకాల కాస్మెటిక్ ట్రీట్మెంట్లు తీసుకున్నా సరే ఇన్నర్ బ్యూటీ లేదు, ఇన్నర్ ఆనందం లేదు, ఇన్నర్ ఇంజనీరింగ్ పనిచేయడం లేదు, ఎక్స్టర్నల్గా నువ్వు పూసుకుంటున్నావు. అంతేత ఫీలింగ్ గుడ్ ఫ్యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు బాగా ఫీల్ అయితే నీ ముఖంలో రంగు రుచి చిక్కదనం వచ్చేస్తుంది. నేను బాగలే, ఐఎమ్ బ్యాడ్, ఫీలింగ్ బ్యాడ్, ఫీలింగ్ గుడ్, ఫీలింగ్ బ్యాడ్ అనుకున్నప్పుడు నీ శరీరంలో అన్నీ కూడా నెగిటివ్గానే ఉంటుంది. నువ్వు బాగున్నావు అనుకున్న వెంటనే ఇమీడియట్గా సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది, డోపమైన్ రిలీజ్ అవుతుంది, నీలో అద్భుతమైన న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతాయి, నీ ముఖంలో కళాకాంతులు పెరుగుతాయి, రకరకమైన వర్చస్సు డెవలప్ అవుతుంది, కాంప్లెక్షన్ అంటాం. అంతే తప్పించి బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్కి ఈ గురైపోయి జబ్బులు తెచ్చుకుని రకరకాల వేలం వేరుగా సెల్ఫీలు తీసుకుని, సెల్ఫీలు నచ్చకపోతే డాక్టర్ల చుట్టూ తిరుగుతూ, బ్యూటీ క్లినిక్ల చుట్టూ, కాస్మెటాలజిస్టులు తిరుగుతూ, ప్లాస్టిక్ సర్జన్ తిరుగుతూ, మీకు మీరు సొంత వైద్యాలు చేయించుకోవడం వల్ల జబ్బులు విపరీతంగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీ జీవితంతో మీరు ఆడుకుంటారు. సహజ సిద్ధంగా ఎంత మీరు వీలైతే అంత మీరు బ్యూటీని చేసుకోవచ్చు. మరి బీటీకి వెళ్తారో మీరు ఓన్గా చేసుకుంటారో, దట్ ఈజ్ లెఫ్ట్ టు యూ. అసహజ సిద్ధంగా కానీ మీరు వెళ్ళారంటే మాత్రం అది డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో హామ్ చేస్తుంది. ఎంతోమంది స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అని, కళ్ళు డ్యామేజ్ అని, ఇంకా రకరకాల జబ్బులు వచ్చినాయి. కాబట్టి బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ గురైతే దాని నుంచి బయటపడేలా తెప్పించి, ఒక అతను వచ్చాడు, ముక్కు నాకు ఇంత కావాలన్నాడు, ఆ ముక్కు కోసం సర్జన్ దగ్గరికి వెళ్ళాడు, ఇన్ని లక్షలు అవుతున్నారు, మళ్ళీ ఇంకో సర్జరీ చేయించుకున్నాడు, మళ్ళీ అది నచ్చలేదట, 3 నెలల తర్వాత మళ్ళీ ఇంకో సర్జరీ అన్నాడు, మళ్ళీ నచ్చలేదట, ఇంకో సర్జరీ అన్నాడు. ఒరే బాబు, అది ముక్కుకు సంబంధించిన ప్రాబ్లం కాదురా, బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లం అని అప్పుడు మేము ట్రీట్మెంట్ ఇచ్చాక మరో సర్జరీ అడగడలేదు. అంచేత మన అవయవంలో మనకు నచ్చంది ఉందా అని చెప్పేసి డాక్టర్ల చుట్టూ చూరి సర్జరీ చేయించుకుని ఎగ్జాక్ట్గా మనకు కావాల్సినట్టు మారినప్పటికీ అది మీకు నచ్చకపోవచ్చు, ఆర్ మీ ఫోటోల్లో చూసినప్పుడు ఆ గతంలోనే బాగున్నాను అనిపించవచ్చు. అంచేత ఇవన్నీ సెల్ఫ్ ఇమేజ్కి సంబంధించిన మ్యాటర్స్ అని. మీరు సెల్ఫ్ ఇమేజ్ పాజిటివ్గా ఉంటే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, మీరు సెల్ఫ్ ఇమేజ్ నెగిటివ్గా ఉంటే చాలా అనారోగ్యంగా ఉంటారు, అందం వికీరంగా కూడా ఉంటారు. అందం అనేది మీ బ్రెయిన్లో స్టార్ట్ అవ్వాలి. నల్లగా ఉన్న రజనీకాంత్ సక్సెస్ కాలేదా, పొట్టుకొని పివి నర్సరావు సక్సెస్ కాలేదా, ఎంతోమంది అందంగా లేని వాళ్ళు ఆకాశంలో ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు, స్టార్లు అయిపోయారు, రేఖ నల్లగా ఉంటుంది, ఎంతోమంది బాగుండరండి, బాగాలేని వాళ్ళు కూడా బ్రహ్మాండమైన సక్సెస్ని పొందారు. మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, న్యాచురల్ బ్యూటీ మీకు స్టార్ట్ అవుతుంది. మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ క్రాంతిక రూపల సర్వజన సుఖనం భవంతి. నమస్తే.